సిరిసిల్ల విద్యుత్ సహకార సంఘానికి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగడంలో కీలక పాత్ర పోషించి కోర్టుకు వెళ్లి విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల నరకయ్యను చంద్రుతి సెస్ డైరెక్టర్ గా భారీ మెజారిటీతో గెలిపించారని చంద్రుతి జెడ్పీటీసీ నాగం కుమార్ తో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నేతల ఆధ్వర్యంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఆదివారం రోజున పలు గ్రామాలలో నిర్వహించిన ప్రచారం సందర్భంగా చంద్రుతి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చిత్తపల్లి రామస్వామితో కలిసి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా నాగం కుమార్ తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ ఏనుగుల కరకయ్యను భారీ మెజార్టీతో గెలిపిస్తే రైతులతో పాటు విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందుతుంది అని పేర్కొన్నారు. ఈరోజు చంద్రుతి మండలంలో జరిగేటువంటి సెస్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు నరసింగాపూర్ గ్రామంలోని మోహినికుంట మల్లికార్జున స్వామి ఆశీస్సులు తీసుకొని ఇక్కడ ఏనుగుల కనకయ్య అనే వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సందర్భంగా ఈరోజు ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఈ యొక్క సెస్ ఎలక్షన్లో జరుగుతున్నటువంటి అవినీతిని కానీ మరియు అదేవిధంగా అక్రమాలను ఎప్పటికప్పుడు వెలికితీసి వారి బలాన్ని వినిపించినటువంటి కనకన్న గారు ఈ యొక్క సెస్సును ఏ విధంగా ముందుకు తీసుకుపోదాం, సెస్సులో జరుగుతున్న అవినీతిని ఏ విధంగా బయటకు తీయాలనే దానిలో గతంలోనే ఆయనకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది కనుక ఈ యొక్క కనకన్నను చంద్రుతి మండలానికి చెందినటువంటి మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా బలపరిచిన వ్యక్తి. ఆయనకు ఈరోజు బ్యాట్ గుర్తు రావడం జరిగింది. ఈ యొక్క 24 నాడు జరిగే ఎలక్షన్లో బ్యాటు గుర్తుపై ఓటు వేసి రైతులు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఆయన ఆశీర్వదించాలని కోరుతూ అదేవిధంగా రైతులకు ఏ సమస్య వచ్చినా ఎక్కడ కరెంటు విషయంలో ఎటువంటి బాధలున్నా కానీ ముందుకు పోయి వారి యొక్క బాధలను అర్థం చేసుకునే మన మంచి మనసున్న నాయకుడుగా ఈ యొక్క కనకనకు పేరుంది కనుక ఈ సెస్సులో జరుగుతున్నటువంటి అగ్రహాలకు మరియు పేదలకు జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలలో అంటే సెస్ ఎన్నికలంటేనే పైసలు అయితే వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే విధంగా భయభ్రాంతుల గురి చేస్తున్నటువంటి ఈ నాయకులకు బుద్ధి చెప్పాల్సిందిగా ఈ యొక్క పేద ప్రజలందరి వైపున ఉన్నటువంటి నాయకుడు కావాలా, డబ్బుతో గెలిచే నాయకుడు కావాలా, మీరే ఆలోచించండి ప్రజలారా. ఈ యొక్క ఈరోజు సెస్ ఎన్నికలలో నిలబడాలంటే కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైపున నిలబడినటువంటి వ్యక్తి ఎలాంటి వాడు, ఇక్కడ ఉన్నటువంటి కనకయ్య ఎలాంటి వాడో ప్రజలందరూ గమనించాల్సిందిగా కోరుతూ ఈ యొక్క 24 తారీఖు జరిగే ఎన్నికలలో బ్యాటు గుర్తుపై ఓటేసి కనకన్నను భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి జెడ్పీసీ గారు అదేవిధంగా వివిధ హోదాల్లో ఉన్నటువంటి సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీడీసీలు మరియు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కాకుండా రైతులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదం తెలియజేస్తూ కనకన్నను 24 తారీఖు నాడు జరిగే ఎన్నికలలో బ్యాట్ గుర్తుపై ఓటు వేయాల్సిందిగా రైతులందరినీ కూడా కోరడం జరుగుతూ ఉంది. మాది బోయినపల్లి మండలం చెందిన ఒక రైతు బిడ్డను, అదేవిధంగా ఒక రైతు కుటుంబంలో పుట్టి నాకు కూడా పొలము పారకం గురించి మరి పల్లెటూరులో బతికి ఇంటి బాధలు చూసినటువంటి వ్యక్తిగా, కష్టసుఖాలలో ఉన్న వ్యక్తిగా నేను బోయినపల్లి మండలంలో నేను ఎవరికి ఆపదొచ్చినా చక్కటి పనిచేసి నాకు ఎక్కడ చిన్న చుక్కలాగా మచ్చ రాకుండా చేసినటువంటి రైతులు చాలా ఎస్సీ తీసుకొచ్చి పెట్టేదని నా బోయినపల్లి రైతులు బాధపడుతున్నారు. అదేవిధంగా బోయినపల్లి రైతుల దగ్గరికి వెళ్ళి వచ్చి మరి కేటీఆర్ గవర్నమెంటు చేతులుండుతా మరి ఊళ్ళే మార్చి కోట్ల కోట్లే మార్చి మరి ఎస్సీ రిజర్వేషన్ 55 సంవత్సరాల చరిత్రలో పెద్దలు తెచ్చినటువంటి సెస్ ఆఫీసులో కుంభకోణం చేసి మరి ఇవే మన కళ్ళ ముందర కనబడుతున్నటువంటి విషయాలు. నేను నామినేటివ్ పదవులు ఇస్తే ఇది కరెక్ట్ కాదు, న్యాయంగా రైతు బిడ్డ గెలవాలి, ఆ ఏ కులవాసు కానీ కన్జ్యూమర్గా అందరి అండదండతో ఆశీర్వాదాలతో గెలిచిన ఓటు తీర్పు, అది అంబేద్కర్ గారు పెట్టినటువంటి తీర్పు. చంద్రుతి మండలానికి చెందినటువంటి చేత ఎన్నుకోబడాలి నాయకుడు కాబట్టి ఎలక్షన్స్ ప్రక్రియ ద్వారానే కొనసాగాలని చెప్పి వారు ఆలోచన విధానం బాగుందని చెప్పి హైకోర్టు కూడా తీర్పు ఇచ్చినప్పుడు నిజంగా చాలా సంతోషకరం. ఆ విధంగా జిల్లా మొత్తం 15కు సంబంధించినటువంటి డైరెక్టర్లకు ఒక ఎలక్షన్స్ తీసుకొచ్చిన ఘనత, ఎవరు అవునన్నా కాదన్నా ఏనుగుల కనకయ్య గారు
వారు అనునిత్యం గత 4 మాసాలు 5 మాసాలు 6 మాసాల నుంచి కొట్లాడి హైదరాబాద్ చుట్టూ తిరిగి ఎలక్షన్స్ తీసుకొచ్చిన ఘనత కనకనకే చేతని తెలియజేస్తూ